తెల్లవారుజామున పూజ, నా డే రొటీన్, దాంతోపాటు కుకింగ్ అండ్ బోల్డ్ అన్ని మోటివేషనల్ థింగ్స్ని ఇవాళ వీడియోలో మన వ్యూవర్స్కి షేర్ చేయాలనుకుంటున్నాను. గ్రాటిట్యూడ్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఇన్ టూ హ్యాపీనెస్ అండ్ బ్లెస్సింగ్స్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఈరోజు మామూలు రోజుల్లో కంటే కూడా పనులన్నీ కొంచెం ఫాస్ట్గా చేసుకుంటూ ఉన్నాను. తెల్లవారుజామున ఇంటిని శుభ్రపరిచి, ఇంటి గుమ్మాన్ని శుభ్రపరిచి చక్కగా ముగ్గును పెట్టుకుంటూ ఉన్నాను. ఎప్పట్లాగానే ఈరోజు ఇంటి ముందు కమలం ముగ్గును వేస్తూ ఉన్నాను. చుట్టూతర కమలాలు మధ్యలో అమ్మవారి పాదాలతో చాలా సులువుగా వేసుకోవచ్చు. అందంగా ముగ్గును పెడుతూ ఈరోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ గ్రాటిట్యూడ్ అఫర్మేషన్స్. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని డీటెయిల్గా ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న మాట, సంధ్యా మీ వీడియోస్ మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేస్తున్నాయి, మంచి మోటివేషన్ ఇస్తున్నాయి పూజ చేయడానికని చాలామంది అంటుంటారు కదా. మీలా ఇంకొంతమంది మోటివేట్ అవ్వడానికి మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? చిన్న హెల్ప్ ఏంటంటే వీడియోని లైక్ చేయడం. దీంతో ఈ కంటెంట్ ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది, అలాగే మీ లైక్ ఎప్పుడూ కూడా వృధాగా పోదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ టాపిక్ విషయానికి వస్తే, గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, గ్రాటిట్యూడ్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఇన్ టూ హ్యాపీనెస్ అండ్ బ్లెస్సింగ్స్ అని. ఇది 100% ట్రూ అని నేను గట్టిగా నమ్ముతాను. హ్యాపీనెస్ కోసమని ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్ జరగాల్సిన అవసరం లేదు. ఆ హ్యాపీనెస్ నీలోనే ఉంది, కొంచెం అటెన్షన్ పే చేస్తే కనుక, గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేస్తే కనుక దాన్ని నువ్వు నీలో చూసుకోవచ్చు. 30 డేస్ హ్యాపీనెస్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాం కదా, అందులో ఒకరోజు గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేసి చూడండి. గ్రాటిట్యూడ్ గురించి చెప్పాలంటే ఇది ఒక హెల్దియెస్ట్ ఎమోషన్. ఈ గ్రాటిట్యూడ్ని హ్యాపీ అండ్ జాయ్ఫుల్ వేలో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మన చుట్టుపక్కల చాలామందిని చూస్తూ ఉంటాము, ఎంత ఉన్నా సరే ఆ హ్యాపీనెస్ ఉండదు, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో కావాలన్న ఆలోచనలో ఉంటారు. ఉన్న దాంట్లో ఎప్పుడూ కూడా సంతృప్తి చెందరు. అత్యాశ ఎప్పుడూ కూడా నిరాశనే మిగులుస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఉన్నదాంట్లో సంతోషంగా, లేని దాని గురించి బాధపడకుండా ఎవ్రీడే లైఫ్లో నువ్వు గ్రాటిట్యూడ్ని అలవాటు చేసుకుంటే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గ్రాటిట్యూడ్ని సింపుల్ వేలో మనం ప్రాక్టికల్గా ఎలా అలవాటు చేసుకోవాలన్న విషయానికి వస్తే, డౌన్ టు ఎర్త్ నేచర్ అలాగే సన్షైన్ని ఒక బ్లిస్ లాగా ఫీల్ అవ్వడం. మనం ఈరోజు ఇలా హ్యాపీగా ఉన్నామంటే దైవమే కారణమని మనం గట్టిగా నమ్మడం. అంతెందుకు, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్కి అలాగే ఫుడ్ విషయంలో కూడా మనం థ్యాంక్ఫుల్గా ఉండొచ్చు. ఏదైనా సరే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నది గ్రాటిట్యూడ్తో తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మనం గమనిస్తే చాలామందిలో ఈ క్వాలిటీ ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అన్నీ మనకే ఉన్నాయన్న థాట్లో ఉంటారు. దీనివలన ఉపయోగం ఏమీ లేదు, నిరుత్సాహం అంటే డిస్సాటిస్ఫాక్షన్ తప్ప. ఇవి ప్రొలాంగ్ అవడం వలన ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయో తెలుసా? స్ట్రెస్, అది కాస్త డిప్రెషన్ కిందకు వెళ్తుంది. అలా కాకుండా లైఫ్ అంటే కష్టసుఖాలు, లాభ నష్టాలు రెండూ ఉంటాయన్న ట్రూత్ని మనం యాక్సెప్ట్ చేయాలి. లైఫ్లో టఫ్ సిచ్యువేషన్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేసే ఆ స్ట్రెంగ్త్ని నీకు దైవం ఇచ్చినందుకు గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి. ఇందాక చెప్పినట్లు మన హ్యాపీనెస్ కోసం అద్భుతాలు జరగాల్సిన అవసరం లేదు, ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉండాలి. లైఫ్లో నువ్వు సాధించవలసిన వాటి కోసమని కృషి చేయాలి. నా రొటీన్తో పాటు ఈ మోటివేషనల్ థింగ్స్ని కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇక తెల్లవారుజామున పూజ విషయానికి వస్తే, శుచిగా స్నానం చేసి పూజ గదినంతా కూడా శుభ్రపరచుకుంటాను. ముందు రోజు ఉపయోగించిన పుష్పాలన్నింటినీ నిర్మాల్యం చేసి పూజగట్టుని తడిబట్ట పెట్టి తుడిచిన తర్వాత ఈ విధంగా పువ్వులతో అలంకరించుకుంటాను. మన ఇంటి లక్ష్మీ అమ్మవారిని అలాగే అష్టలక్ష్ములను అందంగా పసుపు చామంతులు, గులాబీలతో అలంకరించుకున్నాను. స్వామి అమ్మవార్ల చిత్రపటాలను అలాగే ప్రతిమలను అందంగా పుష్పాలతో అలంకరించుకొని ఇలా పూజకు సిద్ధం చేసుకున్నాను. ముందుగా దీపారాధన కోసమని నూనెను వడ్డించుకొని అలాగే వత్తిని వేసి సిద్ధం చేసుకున్నాను. కామాక్షి అమ్మవారి దీపాన్ని కానీ అష్టలక్ష్ముల దీపాన్ని కానీ ప్రతిరోజు శుభ్రపరచను. చక్కగా ఒక పొడిబట్టతో శుభ్రపరిచి ఇలా దీపారాధన చేసుకుంటాను. ఆ వెలుగుతున్న దీపాన్నే సాక్షాత్తు లక్ష్మీస్వరూపంగా భావించి
పుష్పాక్షింతలు సమర్పించి నమస్కరించుకుంటాను. ప్రతిరోజు ఆ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతను మనం ఎలా అలవాటు చేసుకోవచ్చో తెలుసా? ఈ చిన్న పూజా విధానంతో. మనకు స్వామివారు ప్రసాదించిన ఈ జీవితానికి తనకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇదంతా కూడా వారు ప్రసాదించిందే అన్న భావనతో ఉండాలి. మీరిక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి. దీపారాధనకు నూనె, పుష్పాలు ఇవన్నీ కూడా ఖర్చవుతాయి అని అనుకునే వారి కోసం కాదు నేను ఇక్కడ చెప్తున్నది. మనకు స్వామివారు ప్రసాదించిన దాంట్లో, మనకున్న దాంట్లో వారికి సమర్పిస్తున్నామన్న భావన ఉన్నవాళ్ళ కోసమని. పూజ చేయడం ఒక్కటే కాదు, మన కృతజ్ఞతను తెలుపుకునే మార్గం చాలా ఉన్నాయి. సహాయపడే గుణం, క్షమించే గుణం, గోశాలలో గో సంరక్షణ కోసమని కొంత ధనాన్ని మనం వెక్షించడం, వీటిలో మనకు ఏది అనుగుణంగా ఉంటుందో వాటిని చేయొచ్చు. ఎవరో ఏదో చెప్పారు, చూసిందంతా చెయ్యాలని కాకుండా ప్రతి విషయాన్ని మనసుకు తీసుకుని ఏది సంతోషాన్ని ఇస్తుందో వాటిని చేసినట్లయితే చక్కటి ఫలితాలు మనకు లభిస్తాయి. నాకు తెలిసిన విషయాలను మీకు అర్థమయ్యే రీతిలో చెప్పానని అనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్లను కోరుకుంటున్నాను. ఇలా ఉదయాన్నే స్వామి అమ్మవార్లకు చక్కగా అభిషేకాన్ని నిర్వహించి ధూపాన్ని వేసి నమస్కరించుకున్నాను. ఈరోజు శివయ్యకు అలాగే శ్రీచక్రానికి అభిషేకం చేస్తూ ఉంటే స్వయంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి అలాగే జ్ఞానప్రసూన్నాంబికాదేవి అమ్మవారికి పూజన చేస్తున్నట్లుగా అనిపించింది. మనసంతా సంతోషంతో నిండిపోయింది. చక్కగా మన ఇంటి శ్రీ మహాలక్ష్మికి, బంగారు తల్లికి కూడా కర్పూర నీరాజనాన్ని సమర్పించాను. పూజ అయిన తర్వాత అమ్మవారి ముఖం చూడాలి, ఎంత నిర్మలంగా ఉంటుందో అసలు. ఇలా హారతినిస్తూ అమ్మవారి ముఖాన్ని చూస్తూ అలా ఉండిపోతాను. పూజ ఎప్పుడు సంతృప్తిని అలాగే సంతోషాన్ని ఇస్తుందో తెలుసా? మనకున్న దాంట్లో స్వామివారికి సమర్పించినప్పుడు. చక్కగా ఇలా అభిషేకాన్ని చేసుకుని నా పనులన్నీ మొదలుపెట్టుకున్నాను. ప్రతిరోజు కూడా ఇలా తెల్లవారుజామున వెలిగించిన దీపం నాకు సాయంత్రం వరకు, ఇంకొంచెం నూనెను వడ్డిస్తే మరుసటి రోజు వరకు వెలుగుతూ ఉంటుంది. ఉదయాన్నే పూజ అయ్యి ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉందో చూస్తున్నారు కదా. బుద్ధా దగ్గర కొన్ని ఇండోర్ ప్లాంట్స్ని పెట్టుకున్నాను కదా, వాటిని కొద్దిగా జరిపి ఇలా సన్లైట్ వచ్చే విధంగా పెట్టేసుకున్నాను. సమ్మర్లో ఎప్పటికప్పుడు వాటరింగ్ చేసుకుంటూ ఇలా ఇండైరెక్ట్ సన్లైట్ పెట్టుకుంటే గనక ఫ్రెష్గా ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా. అవి చక్కగా గ్రీన్గా ఉంటే మనం కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాం వాటిని చూస్తూ. మార్నింగ్ 6:37 ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి టేస్టీ అండ్ హెల్దీ లెమన్ రైస్ చేస్తూ ఉన్నాను. ముందుగా రైస్ని ఒక 2-3 times వాష్ చేసిన తర్వాత సోక్ చేశాను. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుని కొద్దిగా రాక్ సాల్ట్ని అలాగే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా రైస్ని కుక్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తే మనకు పొడి పొడిగా, స్టిక్కీగా లేకుండా ఉంటుంది. ఇక్కడ లెమన్ రైస్లోకి యాడ్ చేయడానికని కొద్దిగా కొత్తిమీర, ఒక క్యారెట్ అలాగే కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. వీటన్నిటిని పీల్ చేసుకున్న తర్వాత గ్రేట్ చేసుకుంటూ ఉన్నాను. మామూలుగా చింతపండు పులిహోర కానీ నిమ్మకాయ పులిహోర కానీ మనం ఏం చేస్తాం, తాలింపు వేసుకొని చక్కగా చింతపండును కానీ లేకపోతే నిమ్మకాయలను పిండుకొని రైస్ని యాడ్ చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇలా కొన్ని వెజిటబుల్స్ని యాడ్ చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను కొబ్బరిని అలాగే క్యారెట్ని గ్రేట్ చేసుకోవడానికి చిన్న గ్రేటర్ని యూస్ చేస్తూ ఉన్నాను. చాలా కంఫర్టబుల్గా, ఈజీగా ఉంటుంది. మరి ఇప్పుడు కుక్ చేసుకుంటూ మరిన్ని విషయాలు మాట్లాడుకుందామా? మనం లైఫ్లో గ్రేట్ఫుల్గా అండ్ గ్రాటిట్యూడ్తో, కృతజ్ఞతాభావంతో ఎలా ఉండాలో కొన్ని విషయాలను చూసాం కదా. అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అఫర్మేషన్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అఫర్మేషన్స్ అంటే ఏంటో అనుకోకండి, ఇవి మన పాజిటివ్ థాట్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఈ విషయాన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నాను. అయితే మీరు ఇందాక లివింగ్ రూమ్లో ఇండోర్ ప్లాంట్స్ చూశారు కదా, ఎంత గ్రీనరీగా ఉన్నాయో. చూస్తుంటేనే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది కదా. అయితే ఆ మొక్కలను చూస్తున్న మనకు పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడొస్తుంది? అవి పచ్చగా ఉన్నప్పుడే కదా. అవి పచ్చగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఎవ్రీడే వాటరింగ్ చేయాలి. మనలో పాజిటివ్ థాట్స్ కూడా అంతే, మనల్ని హ్యాపీగా జాయ్ఫుల్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అదే ఆ ప్లాంట్స్కి 1-2 రోజులు వాటరింగ్ చేయకుండా చూడండి, వడలిపోతాయి కదా.
వాటిని చూసి మనకు కూడా బాధేస్తుంది, అలాగే డీమోటివేటింగ్గా అనిపిస్తుంది. మన నెగిటివ్ థాట్స్ కూడా అంతే, మనల్ని ఖచ్చితంగా డీమోటివేట్ చేస్తాయన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ ఇండోర్ ప్లాంట్స్ ఎగ్జాంపుల్గా చిన్న విషయాన్నే చెప్పాను, కాకపోతే ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో కదా ఇందులో. అలాగే మనలో కూడా పాజిటివ్ థాట్స్ జనరేట్ చేసే విధంగా మన ప్రయత్నం ఉండాలి. అటెంప్ట్ అండ్ హార్డ్ వర్క్, ఈ రెండూ లేకపోతే ఏది కూడా సాధ్యం కాదన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు స్టూడెంట్స్ విషయానికే వస్తే, బోలెడ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతూ ఉంటారు కదా. అయితే ఖచ్చితంగా మనకు సీట్ వస్తుంది, ర్యాంక్ కొడతామన్న ఆలోచనతోనే ఉండాలి. దానికి తగ్గ ఫోకస్, కమిట్మెంట్, అలాగే కాన్ఫిడెన్స్, ఇంకా హార్డ్ వర్క్, ఇవన్నీ తోడవ్వాలి. అలాగే మన లైఫ్లో కూడా గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా ఈ అఫర్మేషన్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయని నేను నమ్ముతాను. లైఫ్లో మనం అనుకున్నది సాధించాలన్నా, మన సక్సెస్ అయినా గ్రోత్ అయినా ఏదైనా సరే అంత ఈజీగా రాదు. ఈ జర్నీలో చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. స్ట్రగుల్స్ని నువ్వు ఛాలెంజెస్గా మార్చుకొని వాటిని ఫేస్ చేసి ముందుకెళ్తేనే సక్సెస్ నీ సొంతమవుతుంది. చెప్పాలంటే నా జర్నీ ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, అయితే స్టార్టింగ్కి ఇప్పటికీ చాలా చేంజెస్ చూసే ఉంటారు, ఫేస్ చేసిన స్ట్రగుల్స్ని కానీ అలాగే గ్రోత్నైనా సరే. లైఫ్లో ఫేస్ చేసిన ఆ స్ట్రగుల్స్ని కూడా ఒక పాజిటివ్ వేలో తీసుకున్నాను. ఆ క్షణం ఆ మూమెంట్ని యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదు. అలాగే మన సరౌండింగ్స్ నుంచి ఇంకా మనుషుల నుంచి చాలా నేర్చుకుంటాము. అంతెందుకు, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అనుకున్నారు ఏదో టైంపాస్గా స్టార్ట్ చేసింది అని. కాకపోతే డే వన్ నుంచి అదే హార్డ్ వర్క్ ఇప్పటికి కూడా ఉంది. కానీ ఆ రోజు నుంచి కూడా ఎప్పుడు నేను సక్సెస్ అవ్వడానికి వర్క్ చేయట్లేదు, గ్రో అవ్వడానికి చేస్తూ ఉన్నాను. ఆ హార్డ్ వర్క్, ఫోకస్, కమిట్మెంట్ ఇవన్నీ కూడా నాకంటూ ఒక ఇండివిజువాలిటీ, అలాగే ఫినాన్షియల్ ఇండిపెండెన్సీ కోసమే. ఒక సక్సెస్ పర్సన్ గురించి విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ చాలా మోటివేటింగ్గా ఫీల్ అవుతాను. వాళ్లకు ప్రజెంట్ ఉన్న లగ్జరీ లైఫ్ గురించి చూడను, వాళ్ళు కష్టపడినా ఆ వెనుకాతలున్న ఆ కష్టాన్ని మాత్రమే ఆలోచిస్తాను. అది చూసి వాళ్ళలా హార్డ్ వర్క్ చేయాలని అనుకుంటాను, కానీ వాళ్ళలా నేను కూడా ఉండాలని ఎప్పుడూ అనుకోను. ఎండ్ ఆఫ్ ద డే నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండడానికే నేను ట్రై చేస్తాను. ఒకరిలా ఉండాలనుకోవడం కంటే కూడా నీలా నువ్వు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈక్వాలిటీ ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. వాళ్ళ క్రియేటివిటీ కానీ థాట్ ప్రాసెస్ కానీ చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది. ఇక్కడ మీతో మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ చేసేసాను. చూసారు కదా, తాలింపు గింజలు క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని, మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, అందులో ఆ మిక్స్ని యాడ్ చేసేసుకొని మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి. ఎస్పెషలీ ఈ సమ్మర్లో ఇడ్లీ, దోశ, పూరి ఇలాంటివి పక్కన పెట్టి చక్కగా ఇలాంటివి ట్రై చేయండి. టేస్టీ, ఎట్ ద సేమ్ టైం హెల్దీ కూడా. క్విక్గా మేమందరం బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి నిహా స్కూల్కి, పీటీఎంకి వెళ్ళాము. ఇక్కడైతే వచ్చిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈరోజు లంచ్లోకి సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ కర్రీ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నాను. వన్స్ అగైన్ చెప్తూ ఉన్నాను, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మార్నింగ్ సీన్స్ కూడా ఇందులో యాడ్ చేశాను. మష్రూమ్ని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా రెండుగా కట్ చేసుకొని ముందుగా బాయిల్ చేసుకుంటూ ఉన్నాను. మష్రూమ్స్ని బాయిల్ చేసుకునే వాటర్లో కొద్దిగా గళ్ళ ఉప్పు అలాగే పసుపును యాడ్ చేశాను. పాజిటివ్ అఫర్మేషన్స్ గురించి ఇందాక మాట్లాడుతూ ఉన్నాం కదా, ఈ అఫర్మేషన్స్, పాజిటివ్ థింకింగ్ మనకు గ్రాటిట్యూడ్ని నేర్పిస్తుంది. ఏది జరిగినా మన మంచికే, చెడు జరిగినా సరే అందులో ఏదో కొంత మనం నేర్చుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏదైనా ఒక మంచి విషయాన్ని ఇది జరుగుతుంది అన్న పాజిటివ్ థాట్తో మనం ఉండాలి. సింపుల్గా మనం ఎప్పుడూ ఫీల్ అయ్యే ఒక అఫర్మేషన్ గురించి చెప్పనా, ఎదుటి వారిని మనం బాగుండాలి, వాళ్ళు హ్యాపీగా హెల్దీగా ఉండాలని కోరుకుంటాం కదా. నిజం చెప్పాలంటే ఎప్పుడూ లైఫ్ లాంగ్ హ్యాపీ అండ్ హెల్దీగా ఉండడం అసాధ్యమైన పని. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కానీ సాడ్ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి, అయినా సరే మనం కోరుకుంటూ ఉంటాము, దాన్నే పాజిటివ్ అఫర్మేషన్స్ అంటారు. ఖచ్చితంగా ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ ఆలోచనలు మనపై అలాగే ఎదుటివారి లైఫ్పై ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని తీసుకొస్తాయి. ఏదైనా సరే మన నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడైతే మష్రూమ్ కర్రీకి కావాల్సిన ఆనియన్స్ని చాప్ చేసేసుకున్నాను. ఇప్పుడు మీతో నేను తీసుకున్న న్యూ విజల్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.
దాదాపు ఒక 2 to 3 ఇయర్స్ బ్యాకే నా దగ్గర ఉన్న అల్యూమినియం అలాగే నాన్ స్టిక్ ప్యాన్స్ని కానీ కడాయిస్ని కానీ రీప్లేస్ చేశాను. హెల్దీ కుకింగ్కి బెస్ట్ వెజల్స్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ అలాగే క్యాస్ట్ ఐరన్. నేను చేసుకునే కర్రీస్కి క్వాంటిటీకి తగ్గట్టు 2 కడాయిస్ని తీసుకున్నాను. ఒకటి స్టెయిన్లెస్ స్టీల్ ప్లెయిన్ది, ఇంకొకటి బిగ్ సైజ్ కడాయి ఇక్కడ చూస్తున్నది. ఇందాక చూపించిన స్మాల్ కడాయి అయితే దాదాపు 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది ఒక 1.5 to 2 kgs వెజీస్ కానీ లేకపోతే నాన్ వెజ్ని చేసుకోవాలన్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. రెండింటి డిజైన్స్ కూడా వేటికవి యూనిక్గా ఉన్నాయి, అలాగే కిచెన్కి ఒక పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్ లుక్ తీసుకొస్తాయన్న దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను తీసుకున్న చిన్న కడాయికి లిడ్ లేదు అండ్ దీనికి వచ్చేసరికి బిగ్ సైజ్ దానికి విత్ లిడ్ వచ్చింది. ఈ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ మనకు నాన్ స్టిక్గా యూజ్ అవుతుంది, అసలు ఫుడ్ స్టిక్ అవ్వదు కుక్ చేస్తూ ఉంటే. హెల్దీ వే ఆఫ్ కుకింగ్ని ఇష్టపడే వాళ్ళకి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని నేను రికమెండ్ చేస్తాను. చాలామంది మన వ్లాగ్స్ని ఫాలో అయ్యే వాళ్ళు కమెంట్స్లో అడుగుతూ ఉంటారు మీ కుక్వేర్ చాలా బాగుంది, లింక్స్ ప్రొవైడ్ చేయమని. మ్యాక్సిమం నా కిచెన్లో కడాయిస్, దోశ తవా అలాగే ఫ్రై ప్యాన్స్ స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు, క్యాస్టరన్ కావచ్చు, ఇండస్ వ్యాలీ బ్రాండ్వే ఉంటాయి. ఎందుకంటే వీటి క్వాలిటీ అంత బాగుంటుంది. మెయిన్గా ఇందులో నాకు నచ్చింది ఫుడ్ స్టిక్ అవ్వకుండా అలాగే క్లీన్ చేసుకోవడం కూడా వెజల్స్ని చాలా ఈజీగా ఉంటుంది. ఈ కుక్వేర్లో మనకు ఫుడ్ బర్నింగ్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అండ్ అట్ ద సేమ్ టైం కుకింగ్ కూడా చాలా త్వరగా ఫినిష్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. అలాగే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కోసమని నా కూపన్ కోడ్ SANDHYA యూస్ చేయొచ్చు. మష్రూమ్స్ని బాయిల్ చేసుకున్నాం కదా, తీసి పక్కన పెట్టుకుని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా దాల్చిన చెక్క అలాగే పసుపు ఇంకా చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్కిప్ చేస్తూ ఉన్నాను. నేహా స్కూల్ పీటీఎం తర్వాత ఇంటికి వచ్చి కొద్దిసేపు రిలాక్స్ అయ్యాను. ఎండ చాలా ఎక్కువగా ఉంది, టైర్డ్గా అనిపించి ఒక 1/2 అవర్ తర్వాత లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఒక కర్రీ చేసినా సరే సింపుల్ అండ్ హెల్దీ వేలో అయిపోవాలని నేను అనుకుంటాను. దీంతోపాటు రసం అండ్ పెరుగు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా తినేస్తారు. ఆనియన్స్ మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 1 మినిట్కి సాఫ్ట్ అయిపోతాయి కదా, ఆ టైంలో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కర్రీ టేస్ట్ రావడానికి అన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. వెజీస్ని ఓవర్గా కుక్ చేయకుండా పర్ఫెక్ట్ టైం కుక్ చేసుకుంటే అలాగే మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. నీహాకి కనిష్కాకి ఇద్దరికి కూడా హాలిడేస్ నడుస్తున్నాయి కదా, సో ఇద్దరితో ఫుల్ టైం బిజీ అయిపోయాను. ఆల్మోస్ట్ నీహాకైతే ఈ 1 ఏప్రిల్ నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. ఆనియన్స్ కుక్ అయ్యేలోపు ఇక్కడ టమాటాస్ని కూడా చాప్ చేసేసుకుంటున్నాను. కర్రీ కొంచెం థిక్ అండ్ గ్రేవీగా రావడానికి ఇక్కడ ఆనియన్స్ అండ్ టమాటాస్ రెండూ కూడా ఈక్వల్ పోర్షన్స్లో తీసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మష్రూమ్స్ బాయిలింగ్ కూడా ఎక్కువ టైం అవసరం లేదు, జస్ట్ ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఆ బాయిల్ చేసిన వాటర్ని తీసేసి మష్రూమ్స్ మాత్రం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఎలాగో మనకు మష్రూమ్స్ బాయిల్ అయిపోయాయి కదా, ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. బిఫోర్ డే నైటే మీల్ ప్లానింగ్ చేసేసుకుంటాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్లోకి ఏం చేయాలి ఏంటి అని. ఇంకా కుక్ చేస్తున్న టైంలోనే కౌంటర్ టాప్ని క్లీన్ చేసేసుకొని వేటికవి సర్దేసుకుంటాను. మష్రూమ్స్ని ఫ్రై చేసిన తర్వాత దాంట్లో టమాటాస్ని యాడ్ చేసుకుని మూతను పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టమాటా మగ్గడానికి ఎంతసేపు, చాలా అంటే చాలా తక్కువ టైంలో కుక్ అయిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారం అలాగే గరం మసాలా యాడ్ చేసుకుంటూ ఉన్నాను. పిల్లలు తింటారు కనుక చాలా తక్కువ యాడ్ చేస్తాను. ఇలా డ్రై మసాలా పౌడర్స్ యాడ్ చేసిన తర్వాత వెంటనే వాటర్ యాడ్ చేయకుండా కొద్దిసేపు ఫ్రై చేసుకుని ఆ తర్వాత మనకు తగిన క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, ఎప్పుడు స్లో కుకింగ్కి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. గ్రేవీ కొంచెం థిక్గా రావాలి కనుక తక్కువ వాటర్ యాడ్ చేశాను. ఒకవేళ నా రోటీస్లో కానీ లేకపోతే చపాతీస్ ఇలాంటి వాటిల్లోకి అయితే కొద్దిగా డ్రైగా కావాలనుకుంటే కనుక మనం వాటర్ యాడ్ చేయకపోయినా పర్లేదు. టొమాటోలోని వాటర్ కంటెంట్తోనే మనకు కర్రీ మంచి కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలామందికి స్టీల్ కడాయిస్ అంటే అడుగంటిపోతుందేమో, వాటిని కడగడం చాలా కష్టం అని అనుకుంటారు కదా. ఇక్కడ చూడండి, కర్రీ తీసేసిన తర్వాత అసలు ఎక్కడ కూడా బర్నింగ్ అన్నది లేదు కదా. స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్లో తక్కువ ఆయిల్తో హెల్దీగా అండ్ టేస్టీగా ఉంటాయి కర్రీస్ అన్నీ కూడా. సో ఇప్పుడు పీటీఎం విశేషాలకు వస్తే నీహా ఏమో రెడీ అవుతుంది. ఇక్కడ కనిష్క చూస్తున్నారు కదా, ఇంకా అసలు లెగలేదు.
మార్నింగ్ మార్నింగ్ లేవడం చాలా కష్టంగా ఉంది, హాలిడేస్ కదా. సో వీళ్ళిద్దరిని రెడీ చేసేసి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. స్కూల్లో ఎంటర్ అవుతున్నప్పుడే చెప్తుంది కనిష్క నేను పార్క్లో ఆడుకోవాలని. ఇక మీటింగ్ అయిన తర్వాత ఇక్కడికి సరాసరి వచ్చేసామన్నమాట. స్కూల్ సరౌండింగ్స్ అంతా చాలా కూల్గా పెద్ద పెద్ద ట్రీస్తో ఉంటుంది. అలా పార్క్లో ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నారు. ఇక ఆ తర్వాత స్టేషనరీ కొనడానికని వెళ్ళాము. అసలు అనుకోకుండా సేమ్ డే పీటీఎం ఇంకా స్టేషనరీ కావాల్సినవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఒకే రోజు ఇలా వర్క్స్ అన్నీ అవ్వడం చాలా రిలాక్స్డ్గా అనిపించింది. ఇలాంటి ప్లేసెస్కి ఎస్పెషలీ కిడ్స్తో వస్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలుసు కదా. కాకపోతే దాన్ని కూడా కొద్దిగా జెంటిల్గా నేను హ్యాండిల్ చేయగలిగానని చెప్పాలి. లిస్ట్లో ఉన్న బుక్స్నన్నింటినీ పర్చేస్ చేసిన తర్వాత బిల్లింగ్ కౌంటర్ దగ్గర పెట్టేశాను. అండ్ కనిష్క గొడవ అయితే మామూలుగా లేదన్నమాట. ఇక ఫైనల్గా ఒక ఎరేజర్ లాంటిది తీసిచ్చి ఆ తర్వాత ఏదైనా ఒక స్టోరీ బుక్ని సెలెక్ట్ చేసుకోమన్నాను. అనుకున్న దానికంటే చాలా ఈజీగానే కన్విన్స్ చేయగలిగాను. బయటకు వచ్చిన తర్వాత కూల్గా ఒక ఐస్ క్రీమ్ తిన్నాము. ఇంటికి రిటర్న్ అయిపోయి లంచ్ ఫినిష్ చేసుకుని కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత నా వర్క్స్ని చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు శారీస్ డిస్పాచింగ్ ఉంది, వాటినే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాను. రీసెంట్గా అమ్మవారికి పెట్టిన చీరను కరుణాగారు హైదరాబాద్ నుంచి బుక్ చేసుకున్నారు. సో ఇదన్నమాట ఇవాల్టీ బ్లాగ్. పూజ దగ్గర నుంచి నా డైలీ రొటీన్, కుకింగ్ ఇవన్నీ కూడా మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పడం మర్చిపోయాను, సంధ్యా రూపేష్ శారీ హౌస్ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఈ శారీస్ వచ్చేసరికి మన సబ్స్క్రైబరే బుక్ చేసుకున్నారు. ఇవి సమ్మర్ స్పెషల్ ఇక్కత్ హ్యాండ్లూమ్ శారీస్, బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. హ్యాండ్లూమ్ అయినా సరే చాలా లైట్ వెయిట్గా అండ్ చాలా కూల్గా ఉంటాయి. వ్లాగ్ని ఎండ్ చేస్తూ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.